అమరావతిలో ఎయిర్ షోల పేరుతో కోట్లాది రూపాయలు వృధా చేస్తూ ఉన్నారు. యునైటెడ్ కింగ్డమ్ నుంచి రప్పించినటువంటి 4 విమానాలతో ఆకాశంలో విన్యాసాలు చేయించి ప్రజలను సంతోషపెడతారట. ఒకపక్క రాయలసీమలో కరువు ఏర్పడి రైతులు విలవిల్లాడుతూ ఉన్నారు. ఉత్తరాంధ్రలో అతివృష్టితో పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఘోరంగా ఉంది. విజయవాడలో తెలుగుదేశం నాయకులు పట్టపగలు ఒక వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించి దర్జాగా వెళ్ళిపోయినటువంటి ఘటన ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. ఇప్పుడు 100 కోట్లు ఖర్చు పెట్టి విమానాల విన్యాసాలు చేయించాల్సినటువంటి అవసరం ఉందా అన్నటువంటిది ప్రశ్న. తిత్లీ తుఫాను బాధితులను ఆదుకోవాలని, అమరావతి నిర్మాణానికి విరాళాలు ఇవ్వాలని ఒక పక్క కోరుతూనే ఇంకొక పక్క ఈ దుబారా ఏమిటి చంద్రబాబు గారు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇకపై నెలకు 4 చోట్ల ఎయిర్ షోలు నిర్వహించి అన్నం తినకుండానే ప్రజల కడుపులు నింపుతారట. ఇంత బాధ్యత లేకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం దేశంలో ఏ రాష్ట్రంలోనూ కనిపించదు. ఎక్కడైనా సమయం సందర్భం లేకుండా విదేశీ ఈవెంట్స్ మేనేజ్మెంట్ సంస్థతో విమాన విన్యాసాలు జరపడం చూశారా అన్నటువంటిది ప్రజలు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఎన్నో సమస్యలుండగా వాటినన్నింటినీ మర్చిపోయేలా బోట్ రేసులు, ఏరోబాటిక్స్ నిర్వహించి ఏం సాధించాలనుకున్నటువంటిది ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. ఈవేళ సెల్ ఫోన్లో యూట్యూబ్ ఓపెన్ చేస్తే నిజమైనటువంటి యుద్ధ విన్యాసాలు ఎన్నో కనిపిస్తాయి. దానికి 100 కోట్లు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ప్రజల పన్నుల రూపంలో చెల్లించినటువంటి సొమ్మును ఇంత చెత్త షోలకు దుర్వినియోగం చేయడం సిగ్గనిపించట్లేదా చంద్రబాబు గారు అని ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు.